हाई एव्रीवन वेलकम बैक टू कारण्यास किचन रोज नेन मीको प्रोटीन रिच दोसा चूपिस्तुन्नानंडी दीनी अडै अंटारू एंदुकंटे दींट्लो अन्नी रकाल पप्पुलु वेस्तां काबट्टी इदी इंस्टेंट गा रुब्बुकोगाने वेसेसुकोवच्चंडी दीनी कोसम नेनु ओक गिन्नेलो हाफ कप शनगपप्पु हाफ कप पेसरपप्पु हाफ कप कंदिपप्पु मीरु एदैना ओक कप तोटि तीसुकोंडी हाफ कप मिनपगुळ्ळु इवन्नी नेनु नालुगु हाफ कप्स तीसुकुन्नंदुकु नालुगु हाफ कप्स बियम तीसुकुंटुन्नानु इक्कड नेनु सन्न बियम तीसुकुन्नानु मी दग्गर लव बियम उंटे अदि कूडा तीसुकोवच्चु वीटन्नितिनि ओक रेंडु मूडु सार्लु कडुक्कोनि दीनिकि सरिपडा नीळ्ळु वेसुकोनि नानबेट्टुकुंटानंडि ओक 4 गंटलकि दींट्लो नेनु ओक 10-12 ఎండు మిరపకాయలు తీసుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు నేను వాడే మిరపకాయలు అంత కారం లేవు కాబట్టి ఇన్ని తీసుకున్నాను మీ మిరపకాయలు కారంగా ఉంటే గనుక మీరు తగ్గించుకోండి నేను 4 గంటల తర్వాత చూడండి ఎలా ఉందో మొత్తం నానిపోయిని ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుంటానండి రుబ్బుకునేటప్పుడు దీంట్లో ఒక చిన్న ముక్క పచ్చికొబ్బరి కూడా వేసుకొని రుబ్బుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చికొబ్బరి లేకపోతే మీరు బియ్యం అవి నానబెట్టేటప్పుడు ఎండు కొబ్బరి వేసేసి నానబెట్టేసేయండి అప్పుడు నానిపోతుంది రుబ్బేసుకోండి నేను రుబ్బేసుకున్నాను రుబ్బుకున్నాక దీంట్లో నేను ఇంగు వేసుకుంటున్నానండి ఇది టోటల్ గా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో కొంచెం పిండి తీసుకొని ఆల్రెడీ స్టవ్ పైన పెనం వేడెక్కిందండి దీన్ని నేను నీళ్లు చల్లుకొని తుడుచుకుంటున్నాను ఒకసారి తుడుచుకొని నేను ఇప్పుడు దోసలాగా వేసుకుంటున్నాను దీంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిండి అసలు పులవకూడదండి రుబ్బుకోగానే ఇన్స్టెంట్ గా వేసేసుకోవాలి పులిస్తే మట్టుకు అసలు టేస్ట్ బాగుండదు ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ రుబ్బుకున్న పిండి మీ దగ్గర ఇంకా ఉంటే గనక మీరు ఇమిడియట్ గా మీ దోసలు వేసేసుకొని తిన్న తర్వాత మిగిలితే ఫ్రిజ్ లో పెట్టేసుకోండి పులిస్తే మట్టుకు అసలు టేస్ట్ బాగుండదు ఇది మట్టుకు బాగా గుర్తుపెట్టుకోండి చూడండి నాది కాలిపోయింది ఇప్పుడు నేను నూనెతో కాల్చానండి మీకు ఇష్టం ఉంటే నెయ్యి బటర్ తో కూడా కాల్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను చట్నీ తోటి పొడితో సర్వ్ చేసుకుంటున్నాను దీనికి అసలు ఏం అవసరం లేదండి కాంబినేషన్ పిల్లలైతే మీరు కెచప్ తో కూడా ఇవ్వచ్చు మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై